कभी कभी जिंदगी हमें दुगनी खुशियाँ देती है, जैसे LIC की न्यू जीवन आनंद पॉलिसी, क्योंकि इसमें आपको मिलते हैं दो फायदे, एक टर्म समाप्त होने पर पूरा सम अश्योर्ड और दो मैच्योरिटी के बाद भी जिंदगी भर की सुरक्षा। है ना डबल आनंद, LIC जिंदगी के साथ भी जिंदगी के बाद। नमस्कार, शमशाबाद मंडलम हैदराबाद को దగ్గరలో ఎయిర్‌పోర్ట్ దగ్గరలో ఉన్న ముచ్చింతల్ గ్రామంలో సుమారు 45 ఎకరాల స్థలంలో సమతా స్ఫూర్తి సమతామూర్తి సమాజ స్ఫూర్తి అయిన రామానుజుడి 1000 ఏళ్ల జాతర ఫిబ్రవరి 1-2 నుంచి ఇవాళ ప్రారంభం కావస్తుంది. ఈ విషయంలో పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే అక్కడ చేరుకున్నారు. రామానుజుడి సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో 2017కు ఆయన పుట్టి 1000 అయింది. 2017 నుంచి చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ముచ్చింతల్లో చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ 45 ఎకరాల స్థలంలో ఈ సమతామూర్తి 216 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నెలకొల్పారు. కింది నుంచి చూస్తే దాదాపు పద్మపీఠం కానీ ఇతరత్ర వాటన్నిటితో కలుపుకొని చాలా పెద్ద ఎత్తున మనకు బంగారు పూత పూసిన సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాన్ని ప్రధానమంత్రి మోడీ 5వ తేదీనాడు వారు ఆవిష్కరించబోతున్నారు. ఈలోపు ఈ ఉత్సవాలకు 1000 ఉత్సవాలకు 1000 జాతరకు 2 ఫిబ్రవరి నుంచి అంకురార్పణ జరుగుతున్నది. సుమారు 1038 కుండలాలు మన యజ్ఞకుండలాలతో యజ్ఞగుండాలతో చాలా పెద్ద ఎత్తున అంటే 1000 కోట్ల ఆర్థిక మన ఖర్చుతో ఈ పెద్ద ఎత్తున ఈ ఉత్సవం మొదలవుతుంది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పటికే. ఇందులో ప్రధానమంత్రితో పాటు రాష్ట్రపతి, అట్లాగే చాలా రాష్ట్రాల తెలంగాణ ముఖ్యమంత్రితో సహా చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అట్లా ప్రముఖులు, ముఖ్యంగా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారితో పాటు చాలామంది న్యాయమూర్తులు, న్యాయాధికారులు, అట్లానే రాజకీయ నాయకులు, ప్రముఖులు, ప్రతిపక్షంలో స్వపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న చాలామంది ప్రముఖులు ఈ ఉత్సవాలకు రాబోతున్నారు. ఇది 2 ఫిబ్రవరి నుంచి 14 ఫిబ్రవరి వరకు జరిగే పెద్ద ఎత్తున ఉత్సవం ఇది. ప్రధానమంత్రి మోడీ 5వ తేదీన మరి సమతామూర్తి భారీ విగ్రహానికి ప్రారంభోత్సవం అంకురం చేస్తే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మరి ఆయన 126 కిలోల బంగారంతో చేసిన అర్చనామూర్తి ఆ విగ్రహం 128 దేశీయ దేవతలతో పాటు మరి బంగారు స్వర్ణ విగ్రహానికి ఆయన పూజ రోజు ప్రతిరోజు అర్చన జరిగే విగ్రహానికి ఆయన ఆవిష్కర్తగా, అట్లానే మొదటి పూజ చేయడానికి రామ్నాథ్ కోవింద్ కూడా వస్తున్నారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ ఈ రామానుజాచార్య విగ్రహ సహస్రాబ్ది వేడుకలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పటికే వాటి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. 1-2 సార్లు అక్కడికి వెళ్ళి ఈ ఏర్పాట్లను పరిశీలించారు కూడా. ఆ రకంగా రామానుజుడి సహస్రాబ్ది ఉత్సవాలకు ముచ్చింతలు సర్వాంగ సుందరంగా తయారు ముస్తాబైంది. ఇందులో ముఖ్యంగా ఈ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించిన రామానుజాచార్యుడు సమతామూర్తిగా దేశంలోని ప్రపంచంలోని అందరూ సమానమే అనే భావనతో అందరికి సమత స్ఫూర్తి మంత్రాన్ని ఉపదేశించాడు. అందులో అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆయన ఉపదేశించడమే కాకుండా ఆనాడు వేద విజ్ఞానాన్ని, ధార్మికతను, భక్తి జ్ఞానాన్ని వాటన్నిటిని కూడా కేవలం శిష్టవర్గాలకు కొందరికే పరిమితమైన కాలంలో అది అందరికీ చెందినది, భగవంతుడు యావత్ భగవంతుడు ప్రకృతి అంతా యావత్ ప్రపంచానిది సర్వ మానవాళిది అని చెప్పి ఎలుగెత్తి ఈ అష్టాక్షరి మంత్రాన్ని గోడ దాటి అందరికీ ఉపదేశించిన మహాత్ముడు ఆయన. అలాంటి సమతామూర్తి 1000 ఏళ్ల ఉత్సవాన్ని ఇవాళ నిర్వహించడం పట్ల ప్రతిపక్ష, అధికార పక్ష అన్ని పార్టీలతో సహా చాలామంది ఆహ్వానిస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఇప్పటికే చిన్నజీయర్ స్వామి గారిని ఆశీస్సులు కూడా అందుకున్నారు. అందులో కేసీఆర్ ముఖ్యమంత్రితో సహా చాలామంది దేశంలో ఉన్న ప్రధానమైన ముఖ్యమంత్రులు, మంత్రులు ఇప్పటికే ఒకసారి వారి దర్శనం చేసుకొని
వెయ్యి ఏళ్ల వేడుక ఉత్సవాలను తిలకించడానికి ఆసక్తిగా ఉన్నారు. దాంతోపాటు రామానుజాచార్య బోధనలు మరొకసారి 1000 ఏళ్ల తర్వాత మరింత ఉద్ధృతంగా వెలుగుచూడబోతున్నాయి. ఆనాడు సమసమాజం గురించి, సమాజంలో వర్గాల గురించి, వర్ణాల గురించి ఆయన ఏమన్నారు, దానికి వ్యతిరేకంగా ఎట్ట పోరాడు, ఆనాడు హిందూ మత దురహంకార సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఆ హిందూ మతంలోనే సంస్కర్తగా, సంస్కరణవాదిగా ఆయన ముందుకు వచ్చి ఎట్లా ఈ సంస్కరించారు, సమతామూర్తిగా సమసమాజాన్ని నిర్మించే క్రమంలో భక్తి జ్ఞాన యోగ మార్గాలను ఆయన అద్వైత సిద్ధాంతాన్ని జోడించి ఎట్లా చెప్పారు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ప్రచారంలోకి వచ్చినాయి. రామానుజాచార్య బోధనల గురించి కానీ, వారి జీవితం గురించి కానీ, తమిళనాడులో పుట్టినప్పటి నుంచి వారి గురువు వారిని అవమానించడం నుంచి మొదలుకొని అదే గురువు తన శిష్యుడిగా మారిన సంగతి నుంచి మొదలుపెట్టి పెద్ద ఎత్తున రామానుజాచార్య బోధనలు ఇవాళ మళ్ళీ సభ్య ప్రపంచానికి తెలిసేటట్టు చిన్నజీయ స్వామి గారు మన దీన్ని ఒక పెద్ద ఉత్సవంగా నిర్వహిస్తున్నారు. దాంతోపాటు రామానుజాచార్య అద్వైత సిద్ధాంతము, దానిలో ఉన్న జ్ఞాన కర్మ యోగ సిద్ధాంతాన్ని పుస్తకాల రూపంలో, వీడియో రూపంలో రకరకాలుగా బహుళ ప్రాచుర్యంలోకి వస్తుంది. 1000 ఏళ్ల సంస్కృతి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, దానిలో ఉన్న లోటుపాట్లను పెద్ద ఎత్తున ప్రశ్నించిన రామానుజాచార్య జీవితం గురించి మరొకసారి ప్రజలందరూ కూడా తెలుసుకునే అవకాశం లభించింది. ఈ విగ్రహం అనేది ఒక స్ఫూర్తి, ఆ విగ్రహమూర్తి అనేది ఒక సంకేతంగా భావించి చాలామంది ఈ కొత్తగా మళ్ళీ రామానుజాచార్య బోధనలు తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తూ దీన్ని ఆచరించే దిశగా అది ప్రజలు, ముఖ్యంగా ఈ మా హిందూ మతంలోని చాలామంది ఆధ్యాత్మిక వ్యక్తులు ఎత్తారు, ఇంకా ఈ మొత్తం రామానుజాచార్య బోధనలు వెలికితీసి మరింత కొత్త వ్యాఖ్యానాలతో, మరింత ప్రజోపకరమైన చర్చలతో ఇది పోతుందని చెప్పి, దానికి 2 నుంచి 14 వరకు జరిగే ఈ 10 రోజుల ఉత్సవం ఏదైతుందో, ఈ 12వ ఉత్సవం ఏదైతుందో, ఈ 12వ ఉత్సవంలో పెద్ద ఎత్తున రామానుజాచార్య బోధనల గురించి మరింత ప్రచారం లభిస్తుందని ఆశిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.